నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం బీఎస్సీ మల్టీమీడియా గురించి. మరి కేఎల్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంది? కేఎల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోవాలంటే అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఈ రోజుల్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో అందుబాటులో వచ్చేసాయి. మరి కేఎల్యూ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు కేఎల్యూలో జాయిన్ అవ్వాలి? అంతేకాదు, కేఎల్ యూనివర్సిటీ యొక్క ఫీజు స్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ, బోధన, దీనికి సంబంధించి పూర్తి డౌట్స్ మీలో ఉన్నట్లయితే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి టీవీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కేఎల్యూ యూనివర్సిటీ నుంచి జే రాజేంద్ర కుమార్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్. మరి బీఎస్సీ మల్టీమీడియా ఈ కోర్సు గురించి పూర్తి వివరాలతో పాటు దీంట్లో ఉండే సబ్జెక్ట్స్, ఎన్ఈఎస్ కోర్స్, ఇది చేస్తే పిల్లల ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్లేస్మెంట్స్కి సంబంధించి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. నమస్తే అండి రాజేంద్ర కుమార్ గారు, వెల్కమ్ టు స్టూడియో. సో రాజేంద్ర కుమార్ గారు, ఈ బీఎస్సీ మల్టీమీడియా గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు కేఎల్యూ యూనివర్సిటీ ఏంటండి? కేఎల్యూ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటి? కేఎల్యూ యూనివర్సిటీ అనేది ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ స్టాండ్, అంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్, గుర్తింపు ఉంది. ఎక్కడైనా సరే మీరు యూరోప్ వెళ్ళండి, యుఎస్ వెళ్ళండి, కేఎల్యూ చదివిన వాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నారు. మన తెలుగు వాళ్ళు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు కంపారిటివ్లీ అదర్ స్టేట్స్. ఇంకోటి కేఎల్యూ యొక్క ప్రత్యేకత ఏంటంటే యూనివర్సిటీ స్టాండర్డ్స్, అంటే ఎక్కడ ఎక్కడ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సు రెండు ఇవి మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతకుముందు మనం చదవాలి చేయాలంటే హైదరాబాద్ లాంటి ఏరియాకి రావాలి, లేదంటే దాటి బయటకు వెళ్ళాల్సి వచ్చేది. స్పెషలైజేషన్ లేదు. కానీ కేఎల్యూ ఏవైతే ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి కోర్సెస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, నాన్ ఇంజనీరింగ్ కానీ, అట్లాగే ఎస్పెషలీ ఫర్ మీడియా కానీ, ఇది మేము ఆఫర్ చేసే కోర్సు, అవి టు ద కాంటెంపరీ మీడియా, అంటే బయట ఏదైతే మనం చూస్తున్నామో వింటున్నామో ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా కోర్సెస్ని, ఫ్యాకల్టీస్ని, ఎక్విప్మెంట్స్ కానీ, స్టూడియోస్ కానీ అవన్నీ ఇంప్లిమెంట్ చేసి అవన్నీ తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఆ స్టాండర్డ్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కేఎల్యూ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు చెప్పుకొచ్చారు ఈ బీఎస్సీ మల్టీమీడియా. సో ఇది ఈ కోర్సు యొక్క వివరాలు ఏంటి, ఈ కోర్సు వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటారు? బేసికల్గా మల్టీమీడియా ఆ పేర్లోనే ఉంది, ఏంటి సో మెనీ మీడియాస్ ఇన్వాల్వ్డ్. మామూలుగా మనం ఉదయం లేస్తే ప్రతి సోషల్ ఎన్విరాన్మెంట్లో రైట్ ఫ్రమ్ బిగినింగ్ మల్టీమీడియా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, టెక్స్ట్, గ్రాఫిక్, ఆడియో, వీడియో, యానిమేషన్, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఇండివిజువల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. మన అందరూ కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అయితే టెక్స్ట్ కానీ ప్రింట్ మీడియా అనుకోవచ్చు, లేదంటే అలాగే ఆడియో సపరేట్గా ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, అట్లాగే వీడియోకి ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. వీడియో అనేది ఇట్స్ అ కామన్ ఎలిమెంట్ అండ్ ఇట్స్ మోర్ హై కమ్యూనికేషన్ ఎలిమెంట్. ఈ వీడియో అనగానే సినిమా నుంచి మన ఇంటర్నెట్ కానీ, లేదంటే బ్రాడ్కాస్టింగ్ కానీ, యానిమేషన్, గేమ్స్, ఇవన్నీ వీడియో దీంట్లోకి వస్తాయి. కానీ ఆ స్థాయిలో ఇచ్చే ట్రైనింగ్ ఏవైతే మనం ఫీల్ అవుతున్నామో, ప్రజెంట్ కాంటెంపరీ మీడియా ఏదైతే మనం చూస్తున్నామో, ఆ స్టాండర్డ్స్తో ట్రైనింగ్ ఇచ్చే ఎక్విప్మెంట్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ, ఆ స్పేస్ కానీ, అవన్నీ కేఎల్యూ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకెక్కడ లేదనే చెప్పాలి నేను ఆ స్థాయిలో, ఎందుకంటే ఫ్యాకల్టీని కూడా ఆ ప్రొఫెషనల్స్ కానీ, ఆ డాక్టరేట్స్ కానీ. అంటే ఫ్యాకల్టీని ఎలా చూస్ చేసుకుంటుందండి కేఎల్యూ యూనివర్సిటీ? ఇప్పుడు మనం ఈ మీడియా ఏవైతే మనం అన్నామో, ప్రింట్ మీడియా నుంచి స్పెషల్ అప్లైడ్ ఆర్ట్స్ వాళ్ళని కానీ, అదే మీడియా నుంచి కానీ, వాటి మీద బాగా నిష్ణాతులైన వారిని, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ, అలా అకాడమిషియన్స్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఒకళ్ళు ఇద్దరు అంటే ఒక దాని మీద ఇద్దరు ముగ్గురు వర్క్ చేసి చెప్పేటట్టుగా, అట్లాగే వీడియో మీద టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్లో వర్క్ చేసిన వాళ్ళని, అట్లాగే ఎవరైతే ఆ పర్టికులర్ సెగ్మెంట్లో వీడియోలో, లేదంటే యూనివర్సిటీలో డాక్టరేట్స్ పొందిన వాళ్ళు కానీ, వాళ్ళు తీసుకురావడం. అంటే అకాడమిషియన్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఈ రెండు కలిసి పనిచేస్తే స్టూడెంట్ ఏదైతే తను ఇన్నోవేటివ్గా ఎక్కువగా, అంటే ఏదైతే జరుగుతుందో దానికంటే ఇంకా ఎక్స్ట్రా అరే పొద్దున వచ్చే టెక్నాలజీ కానీ ఇంకా ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేయడానికి, ఇన్నోవేటివ్గా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ చెప్పవచ్చు, మనం తీసుకోవచ్చు ఫోటోగ్రఫీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, ఫోటోగ్రఫీలో ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అలాగే వీడియోలో వీడియో ఎడిటింగ్ అనుకోవచ్చు, లేదంటే డైరెక్టర్ కావచ్చు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కావచ్చు, లేదంటే సినిమాటోగ్రఫర్ కావచ్చు, ఇవి ఎన్నో స్పెషలైజేషన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ అన్నింటిని స్పెషలైజేషన్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు బేసిక్స్ నుంచి ఆ స్పెషలైజేషన్ ఎక్స్పర్ట్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే యానిమేషన్ అనేది ప్రతి సెగ్మెంట్లో, ఇప్పుడు మీ బ్రాడ్కాస్టింగ్లో కూడా టెక్స్ట్ యానిమేషన్, కార్టూన్స్, తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ అని, మీరు లైవ్ కీ క్రోమా ఇవన్నీ చేస్తుంటారు, అవన్నీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. యానిమేషన్ అయితే నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్,
యానిమేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఎవ్రీబడి. ఏ విధంగా ఎడ్యుకేషన్కి ఇప్పుడు రైట్ ఫ్రమ్ కిండర్ గార్డెన్ నుంచి ఈవెన్ హై ఇది ప్రొఫెషనల్ స్కాలర్స్ వరకు, ఏది డాక్టరేట్స్ వరకు, ఏ విధంగా అంటే వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ని ఏదైతే మనం ఫిజికల్గా ప్రజెంట్ చేయలేమో, కంటితో చూపించలేమో, అవన్నీ ఈ విధంగా అవుట్పుట్స్తో చూపించవచ్చు. అంటే అవన్నీ తీసేస రీసెర్చ్, ఆ రీసెర్చ్ యొక్క కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రజెంట్ చేయవచ్చు. సో ఈ బీఎస్సీ మల్టీమీడియా గురించి చెప్తున్నారు కదా, ఇది ఎన్ని ఇయర్స్ కోర్స్? సో ఎన్ని ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ బీఎస్సీ మల్టీమీడియాలో, మీరు ఏం టీచ్ చేస్తారు? అంటే ఓకే, ఇప్పుడు ఇది 3 ఇయర్ డిగ్రీ కోర్స్ అండి. దీనికి అప్రూవల్ ఉంది, ఏది యూజీసీ నామ్స్ ప్రకారంగా, యూజీసీ వాళ్ళు ఇచ్చే నామినేషన్ ప్రకారంగా మేము దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది సెమిస్టర్ వైజ్ ప్రోగ్రామ్, ఇలా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, ఇయర్ వైజ్గా ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి, అట్లాగా 6 సెమిస్టర్స్ ఉంటాయి 3 ఇయర్స్కి. ఇది ఎలా ఉందంటే బేసిక్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్. అంటే బేసిక్స్లో అసలు వాట్ ఈజ్ మీడియా అంటే ఏంటి, మీడియా ఎన్ని రకాలుగా విభజించబడింది, ఆ మీడియా విభజించబడిన వాటిలో మనం ఇన్వాల్వ్ అవుతాం, థియరటికల్గా ఏమి ఇన్వాల్వ్ అవుతాం, ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అవుతాం. థియరటికల్గా అయినప్పుడు బేసిక్స్ ఏం నేర్చుకుంటాం, మళ్ళీ సైమల్టేనియస్గా ఇందులో ఒక 3 కోర్ ఏరియాస్ ఉన్నాయి. ఏంటవి? కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్, దాని తర్వాత కోర్ సబ్జెక్ట్, అట్లాగే ఓపెన్ ఎలెక్టివ్. ఈ ఓపెన్ ఎలెక్టివ్, ఈ కమ్యూనికేషన్ అనేది ఈ అది తెలుగు కావచ్చు, ఏ భాషన కావచ్చు, కానీ ఒక ఒక వివరణని, ఒక ఒక న్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి ప్రజెంట్ చేయాలంటే అది టెక్స్ట్ రూపంలో ఉండాలా, గ్రాఫిక్ రూపంలో ఉండాలా, వీడియో రూపంలో ఉండాలా, యానిమేషన్ అనేది మనం కాన్సెప్ట్ బట్టి చూస్ చేసుకుంటాం. ఇంకోటి, అది ఎంత అందంగా క్రియేట్ చేయాలి, అది గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అది స్టిల్లా, మోషనా, లేదంటే ఆ వీడియోస్తే సరిపోతుందా, ఇట్లాంటివన్నీ ఆ మన యొక్క తీసుకున్న సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయడానికి ఒక పేపర్ మీద రాసుకుంటాం. ఆ పేపర్ మీద రాసుకునే స్క్రిప్ట్ రైటింగ్ అంటే మళ్ళీ ఆ యొక్క కాన్సెప్ట్ని వివరణ ఇవ్వడం, అంటే మాట్లాడుకునేది వేరు, ప్రజెంటేషన్ ప్రజెంటబుల్గా ఉండేది వేరు, ఆ గ్రామటికల్గా ఆ విధంగా టెక్స్ట్, అట్లాగే గ్రాఫిక్స్. గ్రాఫిక్స్ అనగానే కంప్యూటర్, అదే నేను కంప్యూటర్ కనెక్ట్ చేయగానే బేసికల్గా ఒక చూడంగానే రిప్రజెంటేటివ్ అంటే లోగో, లాజిక్ ఓరియంటెడ్ అండ్ గ్రాఫిక్ ఓరియంటెడ్గా ఉండాలి, దాంట్లో అది ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, అది ఏ విధంగా కలర్స్ ఏమి వేయాలి, ఇవన్నీ గ్రాఫిక్స్లో నేర్పిస్తాం. ఆ గ్రాఫిక్ కంప్యూటర్కి ఇంప్లిమెంటేషన్కి మంచి స్టాండర్డ్ కంప్యూటర్స్ కావాలి, వాటి స్టాండర్డ్స్లో మన కంప్యూటర్ కోర్సుగా మన వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తాం. దాని తర్వాత వీడియో, వీడియో అనేది ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి కూడా ఇన్ఫర్మేషన్ అందజేయడానికి, ఏదైనా ఏదో సంఘటన జరిగింది దాన్ని డైరెక్ట్గా వీడియో మీరు చూపిస్తూ ఉంటారు, కానీ ఆ వీడియో ఒక సినిమాటిక్ లాగా, ఒక డాక్యుమెంటరీ ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ మీద ప్రజెంట్ చేయడానికి దానికి ఎంత టైం తీసుకోవాలి, దానికి అర్థం అవడానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఆ వీడియోలో నేర్పుతాం. ఆ వీడియో అనగానే వీడియో షూట్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, దానికి ఏమన్నా క్వాలిటీ లిఫ్ట్ చేయాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా, ఏం లాంటివన్నీ అందులో చెప్పడం జరుగుతుంది. అట్లాగే యానిమేషన్, యానిమేషన్ అంటే మన కళ్ళ ముందు ఏది ఉండదు, దాన్ని క్రియేట్ చేయాలి, క్యారెక్టర్ క్రియేట్ చేయాలి, దాని 2D లో కానీ 3D లో కానీ దాన్ని డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ చేసిన దాన్ని మోషన్స్ క్రియేట్ చేయాలి. మళ్ళీ అంటే మనిషి కంటే ఎగ్జాజరేషన్ అంటే ఏదన్నా సరే ఒక సబ్జెక్ట్ని ఎక్కువగా దాన్ని మనం ప్రజెంట్ చేస్తే దాని యొక్క పబ్లిక్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. అది రైట్ ఫ్రమ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద ముసలి వరకు అందరూ అట్రాక్ట్ అయ్యే సబ్జెక్ట్. కాబట్టి ఈ యొక్క ఏవైతే ఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయో, ఆ 5 ఎలిమెంట్స్ బేస్ చేసుకొని సెమిస్టర్ వైజ్గా బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్లు, అడ్వాన్స్ లెవెల్, అంటే ఈ అడ్వాన్స్లో స్పెషలైజేషన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బేసిక్ అడ్వాన్స్ నేర్చుకున్న తర్వాత అన్నిట్లో వీళ్ళు నిష్ణాతులు అవ్వలేరు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి స్పెషలైజేషన్కి వెళ్తారు. ఆ స్పెషలైజేషన్ మనకి బేసికల్గా 3 ఏరియాస్ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్, యానిమేషను అండ్ సినిమాటోగ్రఫీ, అదే ఫిల్మ్ మేకింగ్, డాక్యుమెంటరీ. వాళ్ళు ఎక్కువగా బయట ఉన్న ఎక్కువ ప్లేస్మెంట్స్, లేదంటే బయట ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ శాలరీస్ ఎందులో ఉన్నాయి, ఏది ఎక్కువగా ఎక్కువ కాలం ఉంటుంది, ఇట్లాంటివి వీళ్ళకి అనుకూలంగా చూస్ చేసుకుంటారు. అయితే వీళ్ళంతా చూస్ చేసుకునే ముందు ఫ్యాకల్టీ యొక్క సలహాలు, వాళ్ళ యొక్క స్పెషలైజేషన్స్ ఎక్కడ బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ స్ట్రెంగ్త్ని బట్టి మనం కానీ వాళ్ళు కానీ, అంటే స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. బీఎస్సీ మల్టీమీడియా అంటున్నారు కదా, మల్టీమీడియా అనగానే చాలా మంది పిల్లలకి ఇంట్రెస్ట్ అన్నమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువ భూమిలో ఉన్న కోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మీరు కేఎల్యులో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారా? ఎన్ని ఇయర్స్ అవుతోంది? ఒకవేళ బీఎస్సీ మల్టీమీడియాలో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఏమై ఉండాలంటారు రాజేంద్ర కుమార్ గారు? రైట్ మేడం, ఇది 2014 నుంచి స్టార్ట్ అయింది, 2014 ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. 2 బ్యాచెస్ వెళ్ళినాయి. ఫస్ట్ బ్యాచ్
చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు, ఎందుకంటే అవేర్నెస్ లేదు ఈ దగ్గరలో మనకి అందుబాటులో కోర్స్ ఉందని. అలాగే నెక్స్ట్ ఇయర్ కొంచెం బ్యాచ్ పెరిగారు. అట్లా రాను రాను ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్కువ స్ట్రెంగ్త్ బాగా జాయిన్ అయ్యారు, అవేర్నెస్ పెరిగింది, బయట రిక్వైర్మెంట్స్ పెరిగినాయి. రిక్వైర్మెంట్స్తో పాటు ఆపర్చునిటీస్ పెరిగినాయి. స్టూడెంట్ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలంటారు? బేసిక్ ఎనీ ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి. ఆ ఈక్వలెంట్ ఎనీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ లేదంటే ఆ సర్టిఫైడ్ ఇది మనం తీసుకుంటాం, ప్లస్ టూ ఆర్ ఇంటర్మీడియట్ బేస్డ్. అంటే ఇంత పర్సంటేజ్ ఉండాలి స్టూడెంట్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్? 50% అయితే ఉంటుంది. ఎందుకంటే ఇదండి, ఇది సైన్స్ బీఎస్సీ అంటే డైరెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ నేర్చుకుంటున్నట్టు కాదు, డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్లీ దే విల్ బి నోయింగ్ అబౌట్ ది కామన్ సైన్స్. ఇప్పుడు ఏమంటాము, స్టడీ ఆఫ్ ట్రూస్ అండ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు లైట్ కానీ కలర్స్ కానీ అలాగే ఈ యొక్క ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ యొక్క వాళ్ళు ఏంటంటే ఫార్ములాస్ థీరీస్ అన్నీ రాయవసరం లేదు. లైట్ అంటే ఏంటి, ఫోటోగ్రఫీ ఉంది అనుకోండి, ఫోటో ఆ పదంలోనే ఉంది, ఇట్స్ ఇది లైట్ గ్రాఫ్టింగ్. ఫోటో అంటే లైట్, గ్రాఫ్టింగ్ ఆన్ అండ్ మీడియా. అట్లాగే వీడియో, వీడియో వీళ్ళు ఇట్స్ అ టెక్నికల్ కోర్స్ ప్యూర్గా. ఆ టెక్నికల్ కోర్స్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో థియరీగా చెప్పడం కొంత పాసిబుల్, దాన్ని ఇంకా పూర్తిగా ఎవరవ్వకపోతే ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అయితే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న మీడియా ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆసిటీస్కి తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ సెటప్ మీ దగ్గర అవన్నీ ఉన్నాయంటారా? ల్యాబ్స్ కానివ్వండి, ఆ పిల్లలకు కావాల్సినటువంటి పూర్తి ఫెసిలిటీస్ కేలూలో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారా? ఏమేమి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఈ మల్టీమీడియాకి సంబంధించి? మా దగ్గర కంప్యూటర్ హై స్టాండర్డ్ కంప్యూటర్ ల్యాబ్, వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఏవైతే కంప్యూటర్ అంటామో, ఏది ఐబిఎం పీసీ కానీ లేదంటే మెకెంతోష్ కానీ, ఆ సిస్టమ్స్ మాకు హై క్వాలిటీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. తర్వాత వాటి మీద ఉండే అప్లికేషన్స్, అడ్వాంటేజ్ అంటే యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకి ఆ యొక్క కంపెనీస్ ఏవైతే సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోడెస్క్ ఉంది అనుకోండి, ఆటోడెస్క్ ఒకప్పుడు బాగా వేలల్లో లక్షలు కొనాల్సి వచ్చేది, కానీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసారు ఇండియన్ సబ్ కాంటినెంట్కి, ఇంజనీరింగ్కి, యూనివర్సిటీస్కి. అట్లాగే కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ట్రైనింగ్ టూల్ బేస్డ్ కాదండి, ఇట్స్ కాన్సెప్ట్ బేస్డ్. అదే ఇమేజ్ అనగానే అది వెక్టారా, బిట్ మ్యాపా, అది డిజిటల్ ఇమేజా లేదంటే మాన్యువల్ పెయింటింగా, ఈ వారి యొక్క ఇంప్లిమెంటేషన్, వారి యొక్క చూస్ చేసుకున్న బేసిక్ రైట్ ఫ్రమ్ బేస్ స్క్రాచ్ నుంచి డ్రాయింగ్ నుంచి డిజిటల్ ఎడిటింగ్ వరకు అన్నిటికీ వారి అన్నిటి ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అట్లాగే వాళ్ళు ఒక స్టూడియో లాగా ఎన్విరాన్మెంట్ కావాలి. ఇట్లాంటి ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో స్టూడియో సెటప్, మీ ఛానల్ అది యాస్టీ సెటప్ మన దగ్గర ఉంది. మీ దగ్గర ఉందా? ఉంది. విత్ బ్రాడ్కాస్టింగ్ కెమెరాస్, స్విచెస్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో పిల్లలు టెన్షన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని రన్ చేయడానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు, కాబట్టి వాళ్ళు మిస్ అవడానికి ఏమి లేదు. వాళ్ళు టైం స్పెండ్, ఎక్కువ టైం స్పెండ్ చేసి వర్క్ చేయాలి. సో తెలుసుకుంటున్నారు కదండి బీఎస్సీ మల్టీమీడియా గురించి. మరి బీఎస్సీ మల్టీమీడియా చేస్తే స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుందా లేదా, ఇలాంటి డౌట్ రాజేంద్ర కుమార్ గారిని తెలుసుకుందాం. రైట్, రాజేంద్ర కుమార్ గారు, ఈ బీఎస్సీ మల్టీమీడియా అనగానే ఏమైనా ఎక్స్పెన్సివా లేదంటే ఒక మామూలు మధ్యతరగతి స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చు? ఆల్రెడీ 2 బ్యాచెస్ వెళ్ళిపోయారన్నారు కదా, సో అడ్మిషన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయని చెప్పారు కదా, సో ఈ ఇయర్ ఏ విధంగా ఉంది అడ్మిషన్స్? ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యూనివర్సిటీలో ఉండి? కొన్ని కొన్ని కోర్సులకి మీరు అన్నట్టుగా ప్రత్యేకంగా అబ్బాయిలకి బాగుంటుంది, అమ్మాయిలకి బాగుంటుందా అనేది ఒక అవగాహన కానీ అపోహ ఉంది. కానీ ఈ పర్టికులర్ కోర్స్ అయితే జెండర్కి సంబంధం లేదు, మల్టీమీడియా చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువగా గర్ల్స్, ఇంకా ఎక్కువ ఎందుకంటే ఈ మీడియాలో మీరు ఒక ఎగ్జాంపుల్. అట్లాగే టెక్నికల్ గా ఇప్పుడు నాకు తెలుసు ఆ వ్యత్యాసం లేదండి, అది లాంగ్ బ్యాక్. ఎవరైనా ఎట్లా ఉంటుంది బీఎస్సీ మల్టీమీడియా చేస్తే ఒక స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, తన ఫ్యూచర్ గురించి తల్లిదండ్రులు ఎన్నో కళ్ళు కంటూ ఉంటారు, ఎట్లా ఉంటుంది అంటారు? మీరు ఏ రంగం అనేది తీసుకోండి, ఏది కూడా స్టాటిక్ లేదు, అంత డైనమిక్ గా ఉంది. అంటే జరుగుతున్న కాలానికి అనుకూలంగా వాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలి ప్రతిదీ. ఇప్పుడు టెక్నాలజీ కెమెరా ఇవాళ ఉన్నది రేపు ఉండదు, అది మారిపోతూ ఉంటుంది, దానికి వీళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలి. అలాగే సబ్జెక్ట్ కూడా మారుతూ ఉంటుంది, అప్డేట్ అవ్వాలి, లేదంటే మనుగడ కష్టం. కాబట్టి ఏదైతే కాంటెంపరీకి మీడియాకి ఏదైతే అనుకుంటున్నామో దానికి అనుకూలంగా ప్రతి ఒక్క డివైస్, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్, కాన్సెప్ట్ అన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి దానికి అనుకూలంగా వీళ్ళు ఎప్పుడూ ప్రాక్టీస్లోనే ఉండాలి. అంటే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అడ్మిషన్? ఇది ఆగస్ట్ అంతా తీసుకుంటారండి, ఎందుకంటే వీళ్ళని క్లాస్ మేమైతే మేము ఈ 19th నుంచి ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ ఇయర్స్కి. ఈ లోపల ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మళ్ళీ రిఫైన్ చేసి వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ చేస్తాం.
అంటే మినిమం ఒక కోర్స్. ఓకే, ఆగస్ట్ వరకు అడ్మిషన్స్ ఉన్నాయని లేట్ చేయకుండా ముందే జాయిన్ అయితే క్లాసెస్ మొదటి నుంచి వినే ఛాన్స్ ఉంటుంది, అంతే కదా? ఓకే, రాజేంద్ర కుమార్ గారు ఇంతకుముందు చెప్తూ ఉన్నారు బీఎస్సీ మల్టీమీడియా అనగానే మేల్ అండ్ ఫీమేల్ అనే వేరియేషన్ ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే ఏ రంగంలోనైనా సక్సెస్ మీదే అంటున్నారు. సో ఎంత స్టడీ ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఓ స్టూడెంట్ కెరియర్ ని రైట్ వేలో తీసుకెళ్లడానికి మెయిన్ అని చెప్పుకోవచ్చు. సో మీ దగ్గర స్టూడెంట్స్ కి ఎంతసేపు చదువు అనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి సంబంధించి ఏమేమి చెప్తూ ఉంటారు? ఇప్పుడు లైఫ్ అనేది కొంచెం జోయల్ గా ఉండాలి. ఇప్పుడు మా ఏవైతే కోర్స్ అయితే ఉందో ఇట్స్ ఒక చోట కూర్చొని పుస్తకం రాసి అదే కాకుండా వీళ్ళకి ఒక కెమెరా కానీ ఒక వీడియో కెమెరా కానీ ఇచ్చి ఒక అదే ఒక అసైన్మెంట్ ప్రాక్టికల్ గా చేస్తాం. అదే కాకుండా వీళ్ళకి కొన్ని సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడీ, అలాగే బయట ఉన్న పొల్యూషన్, మేము కొన్ని యాక్టివిటీస్ ఏది సోషల్ యాక్టివిటీస్ కొన్ని చేస్తూ ఉంటాం. మా కేఎల్యు కొన్ని చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుని దత్తత తీసుకుని వాటిని డెవలప్మెంట్ చేస్తుంది. వాటర్ కానీ, శానిటేషన్ కానీ, ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్ ఇష్యూస్లో కానీ అన్నిటినీ కేఎల్యు సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఒక ఒక టీమ్ని తయారు చేసి మంచి ఒక ఏమంటారు అందరికి అందుబాటులో ప్రతి ఒక్కళ్ళకి ఈ ఎవరైతే ఉన్న చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ కానీ. అట్లాగే ఈ మధ్య మాకు స్మార్ట్ విలేజ్ అనే ఒకటి స్టార్ట్ చేశారు మన గవర్నమెంట్, మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన ప్రకారంగా అది. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో ఉన్నాయో అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటివన్నీ అందరికీ అంటే యూనివర్సిటీ ఆ యొక్క కంప్లీట్ పరిపూర్ణంగా అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ఒక ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళ ఉపాధి పథకాలు కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళని డిప్లాయ్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం, సర్వీసెస్ శాలరీ కానీ మళ్ళీ వాళ్ళ యొక్క ఏమంటారు నేచురల్ వృత్తి పథకాలు ఉంటాయి కదా, లేదా ట్రెడిషనల్ పనులు చేసుకుంటుంటారు వాళ్ళందరికీ ఏ విధంగా పనికొస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి వాళ్ళకి, అలాగే జూట్ మేకింగ్, అలాగే ఈ గ్రాఫిక్ డిజైనింగ్, ఏదైతే శాలరీ ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్ అందుబాటులో మనం చేస్తున్నాం. సో మొత్తం మీద కెరియర్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి అంటున్నారు బీఎస్సీ మల్టీమీడియా చేస్తే. ఆల్రెడీ 2 బ్యాచెస్ అయిపోయాయి కదా, ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క ఇది ఏ విధంగా ఉందండి ఫీడ్బ్యాక్? మొదట్లో ఫస్ట్ బ్యాచ్తో కంపేర్ చేసేటప్పటికి అది ఎన్హాన్స్ అవుతూ వచ్చిందండి. మొదట్లో ఏమిటంటే అప్పుడున్న ఎక్విప్మెంట్స్ కొన్ని బాతాయి, తర్వాత కొత్తవి తీసుకురావడం జరిగింది. ఇట్ మీన్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా అయితే ముందు బ్యాచ్ కంటే ఇప్పుడు బాగున్నాయండి, మాకు మా టైంలో లేవు అంటే అప్పుడున్న మీడియాకి వాళ్ళు సరిపోయినాయి. తర్వాత అవి పెంచుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బయట ఉన్నాయో, ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో అవన్నీ తీసుకురావడం జరిగింది. అది ఇక ఇది నిరంతర అప్డేషన్ ప్రోగ్రామ్ అనేది. రైట్. సో మొత్తం మీద కేఎల్యు స్టూడెంట్స్ కి అవార్డ్స్ కానివ్వండి, రికగ్నైజేషన్స్ కల్పించడంలో ముందుందంటారా? మా దగ్గర మంచి స్టాండర్డ్ ఉన్న అంటే క్వాలిటీ ఫ్యాకల్టీస్ ఉన్నారండి, వాళ్లే పిల్లల్ని బాగా ట్రైనింగ్ ఇచ్చి రకరకాల కాంపిటీషన్స్ కి పార్టిసిపేట్ చేయించడం, అంటే వాళ్ళు అసలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ కావాలి, రికగ్నిషన్ మనం ఎక్కడున్నాం అని వాళ్ళు కన్ఫ్యూజన్ కాకుండా ఓపెన్ పబ్లిక్ గా నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళు దాన్ని ఉత్తీర్ణత పొందటం, అట్లాగే ఫ్యాకల్టీకి సన్మానం చేయించడం బాగా చేసినందుకు మా ఫ్యాకల్టీస్ అయితే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క బోర్డు ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ బోర్డులో వాళ్ళు మెంబర్షిప్ అనేవి ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కానీ లేదంటే ఈ జోడ్ బోర్డు కానీ ఏదే ఏ ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో డైరెక్ట్ ఉన్నారు. అట్లాగే హిస్టరీ మొదటి డాక్టరేట్స్ ఉన్నారు, దాని తర్వాత ప్రొఫెషనల్ ఈ మీడియా నుంచి ఎక్స్పీరియన్స్ అయిన ఉన్నారు. నేను కూడా ఇండస్ట్రీ నుంచే వచ్చాను. అయితే ఇవన్నీ పిల్లలకి ఒక పక్క అకాడమికల్గాను ఆగపై ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ రెండు కలిపి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇంకా క్వాలిటీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లేస్మెంట్ ఎవరైనా వచ్చినా సరే వచ్చినా వాళ్ళ రిక్వైర్మెంట్ స్థాయికి ఈజీగా వీళ్ళు. రైట్. ఫైనల్ గా రాజేంద్ర కుమార్ గారు, సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, బీఎస్సీ మల్టీమీడియా గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? కేఎల్యులో జాయిన్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి సజెషన్స్ ఏంటి మీరు? అంటే నేను ఒకటి గట్టిగా చెప్పదగింది ఏంటంటే ఈ కోర్సు జాయిన్ అవ్వడానికి కేఎల్యు బెస్ట్ అని నేను చెప్పడానికి కారణం యూనివర్సిటీ స్టాండర్డ్స్ అది బై డిఫాల్ట్ మేము మెయింటైన్ చేయాలి. ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ మెయింటైన్ చేయాలి,
ఏదైతే బయట ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కంప్యూటర్ పరంగా కానీ అట్లాగే ఈ వీడియో ఎక్విప్మెంట్ పరంగా ప్రతి ఒక్కటి అన్ని స్థాయిల్లో మా దగ్గర అన్ని రెడీగా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, అది వాళ్ళే సెల్ఫ్ తను వాళ్ళు వాళ్ళే తెలుసుకోగలరు. అంటే కంపేర్ చేసుకుని స్ట్రెంత్ని బట్టి కానీ అవి ప్లేస్మెంట్స్ కానీ ప్రాక్టికల్గా కంపేర్ చేసి చూస్తే మా వాళ్ళ ప్లేస్ అయ్యే ఒక కంపెనీస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో, బెంగళూరులో, అలాగే ముంబైలో, ఏదైతే ఐటీ ఫీల్డ్తో ఈక్వల్గా పార్ యొక్క అంటే ఒక ఫ్రెషర్కి 15 నుంచి 30,000 రావడం అనేది మేము గొప్ప అనుకోవాలి. ఒక ఫ్రెషర్కి అంటే ఈక్వల్ టు ఎనీ ఎక్స్పర్ట్ లెవెల్లో వాళ్ళకి ప్లేస్మెంట్ శాలరీ వస్తుంది. సో స్టార్టింగే 20 to 30,000 శాలరీ వస్తుంది. బిఎస్సీ మల్టీమీడియా నుంచి 30 అండి, 15 నుంచి 30 వరకు. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర కుమార్ గారు ఈ బిఎస్సీ మల్టీమీడియా గురించి, అలాగే కేల్ యూనివర్సిటీ గురించి చాలా విషయాలు మాతో డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ అండి. తెలుసుకున్నారు కదండి, మరి బిఎస్సీ మల్టీమీడియా చేస్తే ఒక స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, బిఎస్సీ మల్టీమీడియా వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, కెరియర్ ఏ విధంగా ఉంటుంది అనేది రాజేంద్ర కుమార్ గారు చాలా క్లియర్ గా తెలియపరిచారు. మరి ఇది ఇవాళ స్టడీ టైం. కీప్ వాచింగ్ టీవీ 5. I'm not going to do that.